శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వంశీ గారు, మీరు ఈ సినిమా తీసుకున్న తర్వాత మా టీం అందరికి ఒక నమ్మకం బలం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. ఒక మంచి సపోర్ట్తో మేము ముందుకు వస్తున్నాము. ఈ సినిమా అనేది ఒక ఫుల్ మీల్స్ లాంటిదండి. అన్నీ ఉంటాయి, అన్నం, పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉంటాయి. ఒక ఆంధ్ర మీల్స్ లాగా ఉంటుంది. అలా మా డైరెక్టర్ గారు దీన్ని డిజైన్ చేశారు. సో మంచి సినిమా, ఆ డిజైన్ చేసిన దానికి మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆల్సో రాజేష్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక మంచి కాస్ట్ ఉంది. రవితేజ గారు కానీ, మ్యామ్ కానీ, సార్ కానీ అందరూ చాలా బాగా కష్టపడి ఇష్టపడి పనిచేసాము. హ్యాపీగా నవ్వుకుంటూ వర్క్ చేసాము ఈ సినిమా షూట్ చేసిన రోజులు. ఒక మంచి సినిమా అండి, మీ ముందుకు వస్తుంది December 25th. నాకు చాలా మంచి రోల్ ఈ సినిమాలో ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ December 25th. థ్యాంక్ యూ అనన్య అండ్ విష్ యూ గుడ్ లక్. నా తెలుగు ప్రేక్షకులకి ఈ చిత్రాన్ని చేరువగా తీసుకొస్తున్నా, ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నా. సో మీరు వచ్చి ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. చాలా కొన్ని వందల మంది తెలుగు అమ్మాయిలకి మీరు ఈ రోజు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, పర్టికులర్ పర్సన్ అన్నట్టు నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా పెట్టుకోలేదు. బట్ యునో, ఫస్ట్ నుండి మన చిన్నప్పటి నుండి ఇప్పుడు చిరంజీవి గారిని చూసినా, లేకపోతే స్వయంగా వాళ్ళంతట వాళ్ళ నాన్నగారు అలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు, వాళ్ళ జర్నీ చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది అండి. ఓకే, వాళ్ళు చేశారు, సో మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మీ ఆల్సో అన్న ఫీలింగ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ లక్కీలీ వర్కౌట్ అవుతుంది అంతే. ఆయన సినిమాకి ఆయన వస్తే రాకపోవటం ఏంటి? లేదు, రాకపోవటం అనేం లేదు. సో బేసిక్లీ షూటింగ్లో ఉన్నాడు ఆయన, చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అంటే అలా అని మేము బిజీ కాదని కాదులే కానీ, బట్ ఇవాళ ఆల్రెడీ డేట్స్ లాక్ అయినాయి. నాకేంటంటే ఒక 2-3 డేస్ బ్యాకే ఒక టీజర్ అనౌన్స్ చేసేద్దాం, లేట్ అవుతున్నాం. ఎందుకంటే మా అన్న రాబోతున్నాడు. అన్న వచ్చాడంటే మొత్తం ఇంత అన్నే కవర్ చేసేస్తాడు, మా పుష్పరాజు. అందుకని ఇంక ఇప్పుడు రిలీజ్ చేసేద్దాం. అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మూవీ గురించి. అండ్ పుష్పకి డోర్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఒక 10-12 డేస్కో అప్పుడు మళ్ళీ దాన్ని వీ కెన్ స్టార్ట్ బ్యాక్ ప్రమోషనల్ యాక్టివిటీ అన్నాం. సో హీల్ జాయిన్ దెన్. రాకపోవటం అంటే ఏం లేదు, రావాలనే కోరుకున్నారు. అంటే దీనికంటే ముందు జరిగిన ఈవెంట్ కూడా ఆయన రాలేదు అసలు. అవునా, నాకు ఐడియా లేదు. అబ్బియస్లో ఉన్నారా? సో ఓకే, అది కిషోర్ గారిని అడగొచ్చు కదా. కిషోర్ ఆయన వస్తే అడుగుదే, ఆయన రాలేదు కాబట్టి అడుగుతున్నారు కదా. ఓకే సార్, డైరెక్టర్ గారు చెంటబ్బాయి తాలూకా ఉంటున్నారు. గతంలో మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారి చెంటబ్బాయి, అదొక ఫన్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశారు కదా. సో ఇప్పుడు ఈ సినిమా మనం